కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏం మాట్లాడతారోనన్న ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా యువత ఉపాధి సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న అంశంపైన స్పందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉద్యోగ ఉపాధి రంగాలపై ఏమైనా ప్రకటనలు చేస్తారా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనే ఉంది. జనవరి చివరిలో మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగించారు. హైదరాబాద్ లోని బోయిన్పల్లిలోని స్థానిక కూరగాయల మార్కెట్లో కుళ్లిపోయిన కూరగాయల నుంచి 500 యూనిట్ల విద్యుత్ తయారీ, హర్యానాలోని పంచకుల బారౌట్ పంచాయతీలోని మురికినీటిని శుద్ది చేస్తున్న తీరు, అరుణాచల్ ప్రదేశ్ మోన్షుగు కాగితం తయారీ కళ తదితర స్ఫూర్తివంతమైన కథనాలపై ఆయన గత మన్ కీ బాత్ లో ప్రసంగించారు.